సంతృప్తిగా ఉన్నారో ఆ నాయకుడి వెనక నడిచే మొత్తం పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు అనే విషయం, అలాగే పూర్తి క్రమశిక్షణతో నడుచుకుంటున్నారనే విషయం, నాయకుడి మాట శిరోధార్యం, పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే పాలసీ విధానం దాన్ని పూర్తిగా అమలు చేసి ప్రజలకు సేవ చేసే అవకాశంగా దీన్ని భావిస్తున్నామే తప్ప దీన్ని ఏదో అధికారంగా కాదు అని పార్టీలో నాయకులంతా అనుకుంటున్నారు, శ్రేణులు అనుకుంటున్నాయనేది కూడా ఈరోజు సజావుగా ప్రశాంతంగా స్థూలంగా చూస్తే జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలు అది ఒకదాన్ని ఎత్తిచూపుతున్నాయని మేము భావిస్తున్నాం. పోతే అలా విశ్లేషణలు చాలా జరగాల్సింది. బహుశా ముక్కలు ముక్కలయ్యే ఓట్లు డిఫరెంట్ ఇది వస్తే పత్రికల్లో ఎక్కువ వచ్చేయము కానీ కాబట్టి ఇప్పుడు మా విశ్లేషణలు మేమే చేసుకోవాలి. ఎవరంత పత్రికలు అంత ఇంట్రెస్ట్ చూపుకోవచ్చు, ఎందుకంటే ఏకపక్షంగా సాగింది కాబట్టి. పెదవి విరిచిన వాళ్ళు కూడా అవతల మీడియా కూడా ఏదో ఏకపక్షమే అని చాలా నిస్సత్తుతోనో లోగొంతుకుతోనో అన్నట్టు అన్నారు తప్ప ఉత్సాహంగా దాని గురించి కామెంట్ చేయలేదు. సో ఓవరాల్గా చూస్తే మొన్నటి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 1,26,27,790 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జడ్పీటీసీలో, నేను చెప్తున్నది జడ్పీటీసీలో 87,83,194 వచ్చాయి రాష్ట్రవ్యాప్తంగా. అంటే 69.55% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తు మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక జడ్పీటీసీ అభ్యర్థులకు పోలైనాయి. టీడీపీకి 22.27, జనసేనకు 3.83, బీజేపీకి 2.32% పోలైన వాళ్ళకు వచ్చాయి మొత్తం ఓట్లు. ఇది రాష్ట్రంలో ప్రజల వాళ్ళ ఆకాంక్ష వాళ్ళ అభిప్రాయం వ్యక్తమైంది అనుకుంటే ఆ రోజు 50% దగ్గర 2019 వచ్చిన వేసిన ఓటర్లు, అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ గుర్తులేదు, పోలైన ఓటర్లో 50%. ఈరోజు పోలైన ఓటర్లో జడ్పీటీసీల్లో 70% దాదాపుగా పోలైంది. బహుశా ఇది దేశ చరిత్రలో కనీ విరిగి ఎరుగనంత ఆదరణ, ప్రజల ఆదరణ, విస్పష్టమైన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో వ్యక్తమైందని మేము సగర్వంగా చెప్పుకోవచ్చు, సవినయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రజల అభిమానం, దీన్ని వినయంగానే వినమ్రంగానే స్వీకరించాలి కాబట్టి సవినయంగా మేము వినమ్రంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో 1,20,10,661 పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 77,84,427 ఓట్లు, అంటే 64.8% ఎంపీటీసీ ఎన్నికల్లో వచ్చాయి. టీడీపీకి 30,35,501 జనసేనకు 5,22,009 అంటే 4.34, బీజేపీకి 178,004 అంటే 1.48 వీళ్ళకు వచ్చాయి. సో ఎంపీటీసీ ఎన్నికల్లో 64.8% మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా తిరుగులేని విజయమే. అంటే ఇది ఎంతగా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే ఈ ఘట్టం ఏదైతే ముగిసిందో దీంట్లో సరే రేపు ఇవి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ పాలక మండళ్ళు ఏర్పడతాయి కింద ప్రజల సాధికారత లేకపోతే ప్రజల వాళ్ళ ప్రభుత్వాల కింది వరకు పాలన స్వపరిపాలన కింద మొదలైన గత 2.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతిపక్షాలు చేస్తున్న ముఖ్యంగా అప్పట్లో అధికారం చలాయించి ఇప్పుడు ప్రతిపక్షంలో 23 సీట్లతో కూర్చొని సచ్చుబడి కూర్చున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు కానీ తప్పుడు ఆరోపణలు కానీ తప్పుడు ప్రచారం కానీ నిరాశతోనో నిస్పృహతోనో నోటుకొచ్చినట్టు మాట్లాడడం కానీ దాన్ని గురించి వాళ్ళు అనినా అనకపోయినా వాళ్లకు ఉప్పందించి లేదా వాళ్ళు ఎట్ల మాట్లాడలేవో చెప్తూ నడుస్తున్న మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా కానీ వాళ్ళు రోజు చేస్తున్న దాష్టీకం ఏదైతే ఉందో, దాడి ఏదైతే ఉందో ప్రజాభిప్రాయం మీద, ప్రజాస్వామ్యయుతమైన పాలన మీద దాడి చేయడం ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ ఫెయిల్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయలేకనో ప్రజల కోర్టులో పూర్తిగా మైనస్ మార్కుల్లో ఓడిపోయిన తర్వాత కోర్టులను అడ్డం పెట్టుకొని వ్యాజ్యాల రూపంలోనో ఇంకో రకంలోనో
ఎట్లా ఒకటి ఇబ్బంది పెట్టడము, ఆంధ్రప్రదేశ్ అంటే బీహారు, ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్, ఇంకొకటి